భారతదేశం ప్రపంచములోని అద్భుతమైన సైంటిఫిక్ పవర్ హౌస్గా డెవలప్ కావాలని దేశభక్తులైన భారతీయులు ఎవరైనా రోజు కలగంటుంటారు, ఆశిస్తుంటారు. ఇవాళ వ్యాక్సిన్ ప్రపంచంలో కరోనాకు వ్యాక్సిన్ కనుక్కోవడం ద్వారా, వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా ప్రపంచంలోనే భారతదేశం ఒక వ్యాక్సిన్లను అందించే దేశంగా అభివృద్ధి అవుతుంది. మనం గర్వపడుతున్నాం. కానీ అదే సమయంలో కొన్ని వార్తలు చదివితే ఆందోళన కలుగుతుంది. లాస్ట్ ఇయర్ అంటే డిసెంబర్ 2019, లాస్ట్ ఇయర్ కూడా కాదు, డిసెంబర్ 2019లో బెనారస్ హిందూ యూనివర్సిటీ ఒక ప్రకటన చేసింది. అది ఈ మధ్య బాగా సర్క్యులేషన్లో ఉంది. ఆ యూనివర్సిటీలో భూత విద్య అనే ఒక కోర్సును ప్రారంభిస్తున్నారు. సో మన దగ్గర భూత వైద్యం అంటారు, అది వైద్యము కాదు, విద్య కాదు, కానీ అలా అంటున్నారు కనుక నేను కూడా అనాల్సి వస్తుంది. సో ఈ భూత వైద్య విద్య ఇంకా చెప్పాలంటే, ఎందుకంటే ఈ కోర్సుకి ఎలిజిబిలిటీ కావాలంటే MBBS అన్న చదివి ఉండాలి, లేదంటే BAMS అన్న చదివి ఉండాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకు MBBS చేసిన వాళ్ళు ఇన్ జనరల్ మెడిసిన్, తర్వాత కార్డియాలజీ, న్యూరాలజీ, ప్యాథాలజీ, గైనకాలజీ ఇట్లా చదువుతారు కదా, ఆఫ్థాల్మాలజీ అని. అలా ఇది ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ లాగా మెడిసిన్లో. సో దీన్ని కంపల్సరీగా ఆయుర్వేదిక్ డిగ్రీ అయినా తీసుకొని ఉండాలి, లేదా MBBS డిగ్రీ అయినా చేసి ఉండాలి ఎలిజిబిలిటీ కావాలంటే. 6 నెలల సర్టిఫికేట్ కోర్స్ అట. భూత విద్యలో వారికి ట్రైనింగ్ ఇస్తారట. విచిత్రం ఏంటంటే దీన్ని ఆయుర్వేద డిపార్ట్మెంట్లో భాగంగా దీన్ని ప్రారంభిస్తున్నారు. సో ఆయుర్వేద డిపార్ట్మెంట్ డీన్, బెనారస్ హిందూ యూనివర్సిటీ డీన్ చెప్పేది ఆయుర్వేదలో ఉన్న అష్టాంగ ఆయుర్వేదలో ఇది కూడా ఒకటి అంటున్నారు. నేనేం ఆయుర్వేద విద్వాంసుని కాదు గనక అది నేను చెప్పలేను, కానీ ఆయుర్వేద గౌరవాన్ని కూడా ఇలాంటివి తగ్గిస్తుందేమో ఒకవేళ అదేమైనా ఉన్నా కూడా. సో ఆయుర్వేదం అనేది అదొక సైన్స్, కొంత ప్రాచీన అనుభవాలు కలిగినటువంటి సైన్స్. ఆయుర్వేదం పైన చాలా పరిశోధనలు జరగాలి, జరుగుతున్నాయి. ఇక్కడ ఇప్పుడు నేను కూడా ఒక వీడియో పెట్టాను. ఆర్య వైద్యశాల, కేరళకు చెందిన 100 సంవత్సరాల పై చరిత్ర కలిగిన ఆయుర్వేద వైద్యశాల హైదరాబాద్లోని CCMBతో ఒప్పందం చేసుకుని CCMB మోడర్న్ ల్యాబ్లో ఆయుర్వేదిక్ మందులు ఏ రకంగా కరోనాపై వైరస్పై పనిచేస్తాయని ల్యాబ్లో వైరస్ను కల్చర్ చేసి ఆ వైరస్ పైన ఆయుర్వేద ఔషధాలను ప్రయోగించి పరీక్ష చేస్తున్నారు. జరగాల్సింది ఇది. సో అది కాకుండా ఇప్పుడు భూత విద్యలో అది కూడా ఆయుర్వేద డిపార్ట్మెంట్లో భాగంగా చెప్తే ఆయుర్వేద గౌరవం, భారతదేశ గౌరవం కూడా తగ్గుతుంది. సో ఇప్పుడు ప్రపంచంలో మనం ఏం అత్యాధునిక దేశం అని చెప్పుకుంటాం, మా దగ్గర భూత ప్రేత పిశాచాలకు చికిత్స ఉంటుంది, భూత ప్రేత పిశాచాలకు కోర్సులు ఉంటాయని చెప్పుకుందామా? సో ఇది బెనారస్ హిందూ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ. మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రకమైన అంధవిశ్వాసాలని ప్రోత్సహిస్తోంది కనుక బహుశా ఈ కోర్సు పెట్టడానికి వాళ్ళే ప్రోత్సాహం ఇచ్చారా లేదా మౌనంగా ఉన్నారా తెలియదు. ఎందుకంటే గతంలో వాజ్పేయి ప్రభుత్వంలో కూడా కర్మకాండలో యూనివర్సిటీ స్థాయి కోర్సులు ప్రవేశపెట్టాలని అప్పటి మానవ వనరుల మంత్రి మురళీ మనోహర్ జోషి ముందుకెళ్తే పెద్ద విమర్శలు వచ్చాయి. కర్మకాండలో ఏదైనా ధార్మిక సంస్థ, మత సంస్థలు కోర్సులు జరిపితే తప్పలేదు, ఎందుకంటే అది మన సంస్కృతిలో కూడా అది ఆచార వ్యవహారాల్లో, సాంప్రదాయాల్లో ఎవరైనా మనిషి చనిపోతే కర్మకాండ ఉంటుంది. దానికి ఇప్పుడు ఏదో ఉదాహరణకు తిరుపతి తిరుమల దేవస్థానం వాళ్ళు కర్మకాండలో శిక్షణ ఇస్తే ఎవరికి అభ్యంతరం లేదు. ఉపనయన ఎలా జరిపించాలి, పౌరోహిత్యం ఎలా చేయాలి, పెళ్ళిళ్ళు ఎలా జరపాలని శిక్షణ ఇస్తే ఎలాంటి అభ్యంతరం లేదు, ఎందుకంటే అది టీటీడీ యొక్క ఒక మ్యాండేట్లో వస్తుంది. కానీ సమస్య ఇక్కడ వస్తుంది, యూనివర్సిటీలో దాన్ని కోర్సుగా పెట్టినప్పుడే సమస్య వస్తుంది. ఇప్పుడు యూనివర్సిటీలో ఏం చేస్తారు, పిండాలు ఎలా తయారు చేయాలి, కెమిస్ట్రీ ఆఫ్ పిండాస్ అని చెప్పి కోర్సు పెడతారా? సో ఏం మనము సైన్స్ ఏది యూనివర్సిటీ ఏది మత ధార్మిక సంస్థ అనే తేడా కూడా తెలియకుండా మనం మారిపోతే ఎలా? సో ఈ దేశంలో భూతాలు, దయ్యాలు, పిశాచాలు, ప్రేతాలు ఉన్నాయని నమ్మకాలు చాలామందికి ఉన్నాయి, ఆత్మలు ఇవి ఉన్నాయని. సో ఈ నమ్మకాలు ఉండడం వేరు. ఈ నమ్మకాల ఆధారంగా దీన్ని ఒక సైన్స్గా మార్చి దీనికో కోర్సులు పెట్టి రేపు బహుశా భూత విద్య పైన విద్వాంసుల మహాసభలు కూడా పెడతారేమో. సో దీని ఏం చెప్తున్నారంటే, విచిత్రంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ వారు జరిపిన అధ్యయనం ప్రకారం భారతదేశంలో 14% మందికి ఈ మానసిక రుగ్మతలు ఉన్నాయి, అంటే రకరకాల సైకోసొమాటిక్ డిజార్డర్స్ అంటారు. సో అలాగే ప్రపంచంలోనే డిప్రెషన్ యాంగ్జైటీ ఉన్న అత్యధిక మంది ఉన్న దేశంలో భారతదేశం ఒకటి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. సమాజంలో వస్తున్న మార్పులు, సామాజిక సంబంధాల్లో వస్తున్న మార్పులు, ఆర్థిక సంక్షోభ ప్రభావాలు, ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. దీనికి మోడర్న్ మెడిసిన్లో సైకియాట్రిక్ సైన్సెస్ ఓ సైన్స్ ఉంది, దానికి అనేక రకాల మందులు ఉన్నాయి. భారతదేశంలో శారీరక అనారోగ్యానికి తెలిసినంతగా మానసిక అనారోగ్యం తెలియదు, పట్టించుకోరు. మానసిక అనారోగ్యము, మానసిక రుగ్మతల పట్ల తప్పుడు భావాలు కూడా ఉన్నాయి. అంటే ఎవరైనా డిప్రెషన్ యాంగ్జైటీ ఉంటే అదేదో మెంటల్ కేసు లాగా చూస్తారు. నేను అందుకే సైకియాట్రిస్ట్ల సమావేశాలు హైదరాబాద్ సైకియాట్రిక్ సొసైటీ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన సెమినార్లో మాట్లాడాను, సోషల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మెంటల్ హెల్త్ అని. దాంట్లో అదే చెప్పాను, మొదలు ఈ మెంటల్ అన్న పదమే మార్చాలని. మెంటల్ హాస్పిటల్ అంటే దానికి రాంగ్ నోషన్ సమాజం నుండి పోయింది. సో శరీరానికి ఎలాగైతే జ్వరం వస్తుందో, చలి పెడుతుందో, అలర్జీ వస్తుందో, అనారోగ్యం వస్తుందో, మనసుకు కూడా అనారోగ్యం వస్తుంది. ఆ మనసు అనారోగ్యానికి కూడా ఇవాళ పరీక్షించడానికి ఆధునిక పరీక్షలు ఉన్నాయి, చికిత్సలు చేయడానికి ఔషధాలు ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు, సైకియాట్రిక్ సైన్స్ ఉంది. చాలా సులభంగా ఈ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసుకోవచ్చు. కౌన్సిలింగ్ ద్వారా మొదలు సాల్వ్ చేస్తారు, కాదంటే థెరపీ ద్వారా చేస్తారు. సో ఇప్పుడు ఈ భూత విద్యను కూడా సైకోథెరపీగా చెప్తున్నారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, సో భూత విద్యను సైకోథెరపీగా చెప్పి దానికి చికిత్స ఇస్తామని. ఆయుర్వేద మందుల ద్వారా మానసిక రుగ్మతలకు చికిత్స చేయడంలో తప్పలేదు. నేను ఆయుర్వేదం కూడా అది వందల వేల సంవత్సరాల మానవ విజ్ఞానానికి ఒక ఉదాహరణ. ఆధునిక పరిశోధనలు జరపాలని అంటాను తప్ప అది పూర్తిగా ఆయుర్వేదం సైన్స్ కాదని ఎవరు అనలేరు. ఎందుకంటే ఇది ఇవాళ ఆధునిక విజ్ఞానం కూడా ఆయుర్వేద సూత్రాలను అంగీకరిస్తుంది. ఇప్పుడు పసుపుకున్న యాంటీసెప్టిక్ క్వాలిటీస్ను, తులసికి ఉన్నటువంటి ఔషధ గుణాలని, ఇలాంటి చాలా వాటిని ఇప్పుడు మోడర్న్ సైన్స్ అంగీకరిస్తోంది, పేటెంట్లు కూడా తీసుకుంటున్నారు. అందువల్ల ఆయుర్వేద శాస్త్రాన్ని భారతీయ ప్రాచీన విజ్ఞానంగా మనం గర్వపడాలి. దానికేమి ఎవరికీ భిన్నాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. ఆయుర్వేద ఔషధాలు కొన్ని రకాల సమస్యలకు అద్భుతంగా కూడా పనిచేస్తాయి, అందులో కూడా అనుమానం లేదు. మన వ్యక్తిగత జీవిత అనుభవాల్లో కూడా చాలా సందర్భాల్లో చూస్తాం. సో ఇప్పుడు పైల్స్ లాంటి వ్యాధి ఉన్న వారికైతే సర్జరీ కన్నా ఆయుర్వేద చికిత్స తీసుకుంటే చాలా సులభంగా తగ్గిపోతుందని నాకు చాలామంది అనుభవంతో చెప్పిన వారు ఉన్నారు. సో అందువల్ల మానసిక రుగ్మతలకు కూడా ఆయుర్వేద ఔషధాలను వాడి చికిత్స చేస్తే అది అభ్యంతరం లేదు. కానీ భూత విద్య అంటే అన్నోన్ రీజన్స్, తెలియని కారణాల వల్ల అనారోగ్యం ఏర్పడితే, మానసిక రుగ్మతలు ఏర్పడితే అది గోస్ట్, భూతం వల్ల వచ్చింది అని నమ్ముతారట. సో అక్కడే సమస్య. తెలియని కారణాలుంటే తెలుసుకునే ప్రయత్నం చేయాలి, శోధించాలి, పరిశోధించాలి. రకరకాల ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారా ఔషధాలని తయారు చేస్తారు, పరీక్షిస్తారు. కానీ తెలియదు కనుక అది భూతమని, అది ప్రేతమని, అది పిశాచమని, దానికి నేను హామ్ ఫామ్ హీమ్ అని చికిత్సలు చేస్తానని, దానికి రిపోర్ట్ నేను ఒక సైన్స్గా బెనారస్ యూనివర్సిటీలో, దేశంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి విశ్వవిద్యాలయం బెనారస్ హిందూ యూనివర్సిటీ, అలాంటి యూనివర్సిటీలో కోర్సు పెడతామంటే మన దేశ ఉన్నత విద్య పైన ప్రపంచానికి ఏ రకమైన అభిప్రాయం కలుగుతుంది? విచిత్రం ఏంటంటే, ఈ విమర్శలు వస్తుంటే BHU వాళ్ళు గత జూలైలో ప్రకటించారు, జూలై 2020లో మాకు అనేక మంది విదేశీ విద్యార్థుల నుంచి కూడా అప్లికేషన్లు వచ్చాయని. వస్తాయి, అనుమానం ఏమున్నది? ఈ మౌఢ్యం ఒక భారతదేశానికి పరిమితం కాదు కదా. చాలా ఏళ్ల క్రితమే అమెరికాలో ప్రపంచ భూత వైద్యుల మహాసభ జరిగింది. సో అందువల్ల దానికేం అనుమానం లేదు. ఇలా రాకెట్ ప్రయోగించేటప్పుడు, మిసైల్ ప్రయోగించేటప్పుడు, ఆఖరికి ఉపగ్రహాలు ప్రయోగించేటప్పుడు నిమ్మకాయలు తిప్పేసి చేస్తున్న, పసుపులు రాసి నిమ్మకాయ తిప్పి పంపిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, లేరని కాదు. అంటే ఈ నమ్మకాలు విశ్వాసాలు సమాజంలో ఉన్నమాట నిజం. సో సమాజంలో ఈ నమ్మకాలు విశ్వాసాలు ఉండడం వేరు. దానికి ఒక సైన్స్ అనే స్టేటస్ ఇచ్చి, శాస్త్ర విజ్ఞానం అనే స్టేటస్ ఇచ్చి, ఆ శాస్త్ర విజ్ఞానం సరసన నిలబెట్టి బోధించడం అనేదే అభ్యంతరకరం. ఎక్కడైనా మీకు ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ఉన్నదా? ఎక్కడైనా మీరు ఇప్పుడు మీకు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఉంది, వైద్య శాస్త్రంలో ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద టాప్ మోస్ట్ యూనివర్సిటీ. అలాగే మీకు జార్జియా టెక్, మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సైన్సెస్లో ప్రపంచంలోనే గొప్ప విశ్వవిద్యాలయం. సో అక్కడ ఏమైనా మరి ఈ భూత టెక్నాలజీలు, భూత సైన్సులు ఉన్నాయి? ఆక్స్ఫోర్డ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, అక్కడ లేవు కదా. అందువల్ల ఒక ఆధునిక భారతదేశ నిర్మాణానికి చేయాల్సినటువంటి పద్ధతి కాదు ఇది. దీనివల్ల ప్రపంచంలో భారతదేశం అంటే ఒక ఇంకా అశాస్త్రీయమైన ప్రపంచం ఇది అని అనుకుంటారు. సో అలా అనుకోవడానికి మన అవకాశాన్ని ఇస్తున్నాం. అందువల్ల తక్షణం కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ఈ అశాస్త్రీయమైన అంశాలకు యూనివర్సిటీ స్థాయి విజ్ఞాన హోదా కల్పించడం అనేది ప్రమాదం. దీనివల్ల ఆయుర్వేద శాస్త్రానికి కూడా అపకీర్తి లభిస్తుంది. ఆయుర్వేదం అంటే ఇలా అశాస్త్రీయమైనది అనే ఒక తప్పుడు భావన సమాజంలో పెరిగే ప్రమాదం ఉంటుంది. సో ఇది త్వరగా రియాక్ట్ కాకపోతే బహుశా ఈ BHU భూత విద్య వారికి ఒక ల్యాబ్ కూడా తయారు చేస్తారేమో. మరి వాళ్ళకు ఇప్పుడు ఆస్ట్రానమీ మా యూనివర్సిటీలో ఆస్ట్రానమీ కోర్సులు ఉంటాయి, వాళ్ళకు మిడ్నైట్ ప్రాక్టికల్స్ ఉంటాయి. బహుశా వీళ్ళకు కూడా మిడ్నైట్ ప్రాక్టికల్స్ ఏదైనా శ్మశానానికి పట్టుకపోయి ఆడ భూతాలను ఆవహింపజేసి పిశాచాలను ఆవహింపజేసి దానిపైన చికిత్సలు ఇస్తారేమో, మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళకు మరి ట్రైనింగ్ ఇవ్వాలి కదా. సో దానికి ఇప్పుడు మనకు పెద్ద పెద్ద మెడికల్ కోర్సెస్కు అటాచ్డ్గా హాస్పిటల్స్ ఉంటాయి, మరి దీనికి అటాచ్డ్గా శ్మశానాలు ఉంటాయి ఈ కోర్సుకు. ఎందుకంటే మరి భూత ప్రేత పిశాచాలు తిరిగేది శ్మశానాల్లోనే అని నేను విన్నాను. సో బహుశా వీళ్ళకి అటాచ్డ్ శ్మశానాన్ని ఒకటి తయారు చేయకముందే కేంద్ర ప్రభుత్వం రియాక్ట్ అయ్యి ఈ రకమైనటువంటి చర్యల్ని మీరు ఆపాలి. ఇది December 2019లోనే ఈ వార్త వచ్చింది, జూలైలో కూడా 2020లో వార్త వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశం వచ్చింది కనుక మాట్లాడాల్సి వస్తుంది. సో నేను మీరు గూగుల్లో కొట్టండి, నేనేం సృష్టించింది కాదు, BHU స్టార్ట్స్ కోర్స్ ఇన్ భూత్ విద్య అని కొట్టండి వస్తుంది. సో మీరే చదవండి.